మనసుండాలే కాని మార్గాలు అనేకం అనేది తరచూ మనం వినే డైలాగ్. ఇప్పుడు ఇలాంటి కామెంట్ని అభిమానం ఉండాలే కాని ఏమైనా చెయ్యొచ్చని నిరూపిస్తున్నాడు చిత్తూరుకు చెందిన సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు. ఎన్టీఆర్కు విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా ఓ గుడిని కూడా ఈయన నిర్మించారంటే ఆ వీరాభిమానాన్ని ఎంతని మనం అంచనా వేయగలం? వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాల్లో నేతలకు గుడులు కట్టే సాంప్రదాయం లేదు. తమిళనాడులో మాత్రమే సీఎం జయ సహా మాజీ సీఎం ఎంజీఆర్ వంటి వారికి గుడులు ఉన్నాయి. జయకు కట్టిన గుడిలో ఇప్పటికీ పూజలు పునస్కారాలు కూడా జరుగుతున్నాయట. మరి చిత్తూరు ప్రాంతం తమిళనాడుకు పక్కనే ఉంటుంది కాబట్టి ఆ వాసనలో అంటుకున్నాయో ఏమో తెలీదు కాని చిత్తూరులోని పి శ్రీనివాసులు అనే వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్కు పెద్ద ఎత్తున గుడి కట్టించారు. అయితే ఈయన గారేమీ పెద్ద బిజినెస్ మ్యానో ఇండస్ట్రియలిస్టో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. శ్రీనివాసులు ఓ వృద్ధుడు. ఈయనకు ప్రభుత్వం నెల నెలా అందించే వృద్ధాప్య పింఛన్తో పాటు చిన్నపాటి బడ్డీ కొట్టే ఆధారం. అయినప్పటికీ మనం పైన చెప్పుకున్నట్టు మనసుండాలి టైప్లో ఎన్టీఆర్పై ఈయనకు వెలకట్టలేని వీరాభిమానం ఉంది. తనకున్న కొద్దిపాటి ఆర్థిక వెసులుబాటుతోనే చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని కంచనపల్లె గ్రామంలో ఎన్టీఆర్కు టెంపుల్ కట్టాడు. అంతేకాదు, అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసేందుకు కూడా అన్ని రెడీ చేసేసుకున్నాడు. అయితే ఆయనకు ఇక్కడే ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయట. నిత్యం పూజలు చేయాలంటే రోజూ ఖర్చుతో పని ఉందని, ఆర్థికంగా తనకు అంత స్తోమత లేదని తన సన్నిహితుల వద్ద శ్రీనివాసులు వాపోతున్నాడట. సో ఆయనకు ఎవరైనా ఆర్థికంగా సాయం చేస్తే తన కోరిక తీరుతుందన్నమాట. మరి ఎవరైనా దాతలు శ్రీనివాసుల కోరికను తీరుస్తారో లేదో చూడాలి.